నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ రెడ్డి బాదురే బాదుడు ఎన్నికలు దగ్గర పడుతున్నా ఆగటం లేదు అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారులను కొల్లగొడుతున్న జగన్ ఇప్పుడు మళ్ళీ మరోసారి విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు సిద్ధపడుతున్నారు జగన్ సీఎం అయిన నాటి నుంచి అంటే దాదాపుగా ఐదేళ్లుగా విద్యుత్ ఛార్జీల మోత మోగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వేళ కూడా వినియోగదారులను వదిలిపెట్టలేదు ఇంధన సర్దుబాటు ఛార్జీలుగా ఒక వెయ్యి నూట నలభై ఎనిమిది పాయింట్ ఏడు రెండు కోట్లను వినియోగదారుల నుంచి వసూలు చేసి జెన్కోకు చెల్లించాలి అంటూ విద్యుత్ పంపిణీ సంస్థలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశించింది ఇప్పటికే ఏడు సార్లు కరెంటు ఛార్జీలను పెంచిన జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మరోమారు ప్రజలపై కత్తి విసిరింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు విద్యుత్ ఉత్పత్తి కోసం జెన్కో బొగ్గు ఇతర ఇంధన ఉత్పత్తుల కోసం చేస్తున్న వ్యయాలకు డిస్కంలకు సరఫరా చేస్తున్న విద్యుత్ ధరకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉందని ఈఆర్సీ ముందు జెన్కో వాదించింది దాంతో ఛార్జీలు పెంచేందుకు ఈఆర్సీ అనుమతించింది ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బిల్లులపై మళ్లీ చర్చ జరుగుతోంది ట్రూఅప్ ఛార్జీలు ఛార్జీలు ఇతర రుసుముల పేరుతో ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని నిరసన వ్యక్తమవుతోంది మరోవైపు రాజకీయంగాను ఈ విద్యుత్ బిల్లుల వివాదం దుమారం రేపుతోంది రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జనసేన విమర్శలు సంధిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో వినియోగదారులను ఐదు కేటగిరీలుగా విభజించారు దీనిలో కేటగిరీ వన్గా సాధారణ ప్రజలు కేటగిరీ టూగా వ్యాపారులు కేటగిరీ త్రీగా పరిశ్రమలు కేటగిరీ ఫోర్గా యుటిలిటీస్ కేటగిరీ ఫైవ్గా వ్యవసాయదారులు వస్తారు వీరిలో కేటగిరీ వన్ గురించి చూస్తే మినిమం ఎనర్జీ ఛార్జెస్ పేరుతో బిల్లులు వసూలు చేస్తూ ఉంటారు విద్యుత్ వినియోగం ఆధారంగా ఈ ఛార్జీలను లెక్కిస్తారు ఫిక్స్డ్ ఛార్జెస్ పేరుతో జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తుంది విద్యుత్ స్తంభాలు వైర్లు ట్రాన్స్ఫార్మర్లతో పాటు విద్యుత్ సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నందుకు ఈ ఛార్జీలను వసూలు చేస్తారు అంటే విద్యుత్ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునేందుకు వసూలు చేసే అద్దెగా దీన్ని చెప్పుకోవచ్చు ఇది బిల్లు బిల్లుకు మారుతూ ఉంటుంది మన మీటర్ మొత్తం లోడు మన ఇంట్లోని అన్ని విద్యుత్ ఉపకరణాల కోసం నిర్దేశించిన మొత్తం యూనిట్లతో పాటు మనం ఏ స్లాబ్లో ఉన్నాం ఎంత బిల్లు కడుతున్నాం లాంటి అంశాల ఆధారంగా ఈ చార్జ్ ఉంటుంది అంతేకాకుండా కస్టమర్ ఛార్జీ పేరుతో కూడా జగన్ ప్రభుత్వం ప్రజలను దోచేస్తోంది మనం విద్యుత్ ఉపయోగించినా లేకున్నా కస్టమర్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రతి వినియోగదారుడి నుంచి జగన్ ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూపంలో సుంకాన్ని వసూలు చేస్తుంది ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పెడుతుంది బిల్లు కట్టడంలో ఆలస్యమైనప్పుడు ఎలక్ట్రిసిటీ డ్యూటీపై వడ్డీని ఇంట్రెస్ట్ ఆన్ ఈడీ పేరుతో వసూలు చేస్తున్నారు బిల్లు కట్టడానికి వినియోగదారులకు పదిహేను రోజులు గడివిస్తారు ఈలోగా బిల్లు కట్టకపోతే ఈ వడ్డీ పడుతుంది ఇవి కాకుండా ఛార్జ్ షార్ట్ ఫాల్ ట్రూ అప్ ఛార్జ్ ఎఫ్ఈపిసిఏ చార్టెస్ అంటే ఫ్యూయల్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్లను కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం వసూలు చేస్తుంది బొగ్గు లేదా ఇంధనం ధరల్లో పెరుగుదలను నేరుగా వినియోగదారులకు బదిలీ చేసేందుకు తీసుకొచ్చిన సుంకం ఇది ఇలా ఛార్జీలపై ఛార్జీలు వసూలు చేస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలనెత్తిన మోయలేని భారం మోపుతుంది